నీ జీవితంలో సహోదరి సహోదరా, ఈ క్రిస్మస్ సీజన్ లో ఈ సత్యము గ్రహించు. ఏమిటి? కాలము పరిపూర్ణమైనప్పుడు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనకు బహుమానంగా ఇచ్చాడు. అదే విధముగా నీ జీవితంలో నీకున్న ప్రతి అవసరమునకు కావలసిన ప్రతి జవాబును, నీ ప్రతి కోరిక అని చెప్పనులా, నా దేవుడు కోరికలు తీర్చేవాడు కాదు, నా దేవుడు నీకున్న ప్రతి అవసరము తీర్చేవాడు. నీకున్న ప్రతి అవసరమును తగిన కాలములో తీర్చుటకు ఆయన చాలినవాడు. పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధుడైన కుమారుణ్ణి పాపిష్టి మనిషి కొరకు ఈ లోకానికి బహుమానంగా ఇవ్వాలి అంటే తనకు పరిశుద్ధులు కావాల్సి వచ్చింది. పురుషుణ్ణి ఎరుగని కన్యక కావాల్సి వచ్చింది. సహోదరి సహోదరా, దేవునికి ఆ రోజు కన్యక కావలసి వచ్చినప్పుడు దేవునికి కన్యక దొరికింది. ఆమె పేరు మరియా. లోకరక్షకుణ్ణి లోకానికి పరిచయము చేయడానికి దేవునికి పరిశుద్ధురాలు కావాల్సి వచ్చింది. ఆ క్రీస్తును పోషించడానికి, ఆ క్రీస్తును పెంచడానికి దేవునికి పరిశుద్ధుడైన యవనస్తుడు కావాల్సి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితము, జాగ్రత్తగా వినండి, దేవునికి పరిశుద్ధురాలు కావాల్సి వచ్చినప్పుడు, పరిశుద్ధుడు నీతిమంతుడు కావాల్సి వచ్చినప్పుడు మరియా యోసేపు యవ్వన ప్రాయంలో లోక మాలిన్యము అంటకుండా తమ్మును తాము పవిత్రముగా కాపాడుకున్నారు. కాబట్టి దేవుణ్ణి చిత్తములో లోకరక్షకుడిని యేసుక్రీస్తును ఈ లోకానికి పరిచయం చేశారు. అర్థమవుతుందా? లోకానికి క్రీస్తును పరిచయం చేసేది ఎవరో తెలుసా? త్రాగుబోతులు కాదు. లోకానికి క్రీస్తును పరిచయం చేయగలిగింది ఎవరో తెలుసా? తిరుగుబోతులు కాదు. లోకానికి పరిశుద్ధుడైన లోకరక్షకుడైన క్రీస్తును పరిచయం చేయగలిగింది ఎవరో తెలుసా? విచ్చలవిడిగా జీవించేవారు కాదు, అల్పకాల పాప భోగాలతో తాగి తందనాలు ఆడేవాళ్ళు కాదు. క్రీస్తును, పరిశుద్ధుడైన క్రీస్తును ఈ లోకానికి పరిచయం చెయ్యాలి అంటే ఆ దేవునికి పరిశుద్ధులు కావాలి. ఆనాడు మరియా యోసేపు యవ్వన ప్రాయంలోనే నీతిమంతులుగా జీవించి లోకానికి క్రీస్తును పరిచయం చేశారు. ఈరోజు ఆ క్రీస్తును నశించిపోతున్న వారికి పరిచయం చేయడానికి పరిశుద్ధులు కావాలి. ఉన్నారా మన మధ్య ఈరోజు పరిశుద్ధులు? ఉన్నారా మన మధ్య యవ్వన తమ్ముళ్ళు చెల్లెళ్ళు? ఉన్నారా చెల్లెళ్ళు? ఉన్నారా స్త్రీలు? నా భర్త తప్ప పరపురుషుని నేను టచ్ చేయలా, వివాహము కాక మునుపు ఇప్పటి వరకు ఏ అబ్బాయికి నా శరీరాన్ని అప్పగించలా, నీతిమంతుడిగా జీవించిన యోసేపు ధైర్యముగా చెప్పగలడు నా భార్య మరియ తప్ప. వినండి, మరియ ప్రధానము చేయబడింది, మరియను తాను అంగీకరించాడు. యేసు పుట్టేంత వరకు మరియను అతడు తాకనే తాకల, యేసు పుట్టేంత వరకు తాకల, నీతిగా జీవించాడు. ఈ రోజుల్లో అబ్బాయిలు పెళ్ళి కాక మునిపే అమ్మాయిల్ని తాకుతున్నారు, అమ్మాయిలతో నీచమైన పనులు చేస్తున్నారు. లేరా అటువంటి నీచమైన పనులు చేసిన వాళ్ళు? పెళ్ళి కాక మునిపే ప్రేమ ప్రేమ అని చెప్తూ ప్రేమ ముసుగులో శరీరాలను మలినం చేసుకుంటున్న పాపిష్టి యవ్వన బిడ్డలు లేరా? క్రిస్మస్ నాడు దేవుడు పిలిపిస్తున్నాడు. ఏమని? నాకు మరియ వంటి అమ్మాయిలు కావాలి, యోసేపు వంటి నీతిమంతులు కావాలి. ఉన్నారా ఎవరైనా మన మధ్య? నేను ప్రభు కొరకు నీతిగా జీవించే అమ్మాయిని, ప్రభు కొరకు నీతిగా జీవించే అబ్బాయిని, పాపమునకు తావివ్వకుండా, లోకము నన్ను ఎంగిలి చేయకుండా పరిశుద్ధంగా నన్ను నేను కాపాడుకుంటున్నాను అని చెప్పగలిగిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారా? వాళ్ళే క్రీస్తును లోకానికి పరిచయం చేయగలరు. ఒకవేళ ఇప్పటికే నువ్వు పాడైపోతే, సహోదరి సహోదరా పతనమైపోతే, పాపిష్టి కార్యాలకు నీచమైన శరీర ఇచ్ఛలకు అమ్ముడుపోతే అయినా నిన్ను ప్రభువు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన రక్తములో నిన్ను కడిగి తన కుమార్తెగా కుమారునిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రిస్మస్ నాడైనా ఆ క్రీస్తుకు నీ జీవితంలో చోటిస్తావా? అవును అంటే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? ఆ పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, లోకరక్షకుని లోకానికి పరిచయం చేయడానికి పరిశుద్ధురాలు పరిశుద్ధుడు కావాల్సి వచ్చారు. ఈరోజు నీతిగా యథార్థంగా పవిత్రముగా జీవించే యవనస్తులు కావాలి. అయ్యా అటువంటి వారిని ఈరోజు యావనెత్తండి, నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని అనుగ్రహించమని ఎవరైతే ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నారో వారందరినీ ఈ సమయంలో అంగీకరించి వారి హృదయంలో జన్మించి నూతన జీవితాన్ని ప్రారంభించమని యేసు నామములో ఈ మనవులు అర్పిస్తున్నాము తండ్రి.
ఆమెన్.